నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా సంక్రాంతి సందడి మొదలుపెట్టేశాడు. తొలిరోజు కలెక్షన్స్లో తన సుదీర్ఘ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ని కొల్లగొట్టాడు. డివైటాక్ తెచ్చుకున్నప్పటికీ డేవన్ కలెక్షన్స్ అదిరిపోయాయి. నైజాంలో 5 కోట్లు, సేడెడ్లో 5.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.3 కోట్లు, ఈస్టులో 1.73 కోట్లు, వెస్ట్లో 2.8 కోట్లు, గుంటూరులో 3.4 కోట్లు, కృష్ణాలో 1.65 కోట్లు, నెల్లూరులో 1.2 కోట్లు, ఇలా టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.35 కోట్ల షేర్ని రాబట్టింది వీరసింహారెడ్డి చిత్రం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.75 కోట్లు, ఓవర్సీస్లో 3.95 కోట్లు వసూలయ్యాయి. వరల్డ్ వైడ్గా 29.95 కోట్ల షేర్ని, 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని సాధించింది వీరసింహారెడ్డి మూవీ. ఈ చిత్రం టోటల్గా 73 కోట్ల బిజినెస్ని చేసింది. బ్రేక్ ఇవన్నీ సాధించాలంటే 74 కోట్ల షేర్ని సాధించాలి. లాంగ్ రన్లో ఇంకా 44.95 కోట్ల షేర్ని పొందాల్సి ఉంది. బాలయ్య గత చిత్రం అఖండ బ్లాక్ బస్టర్ కావటం, ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ కావటం వీరసింహారెడ్డి ఓపెనింగ్స్కి బాగా కలిసొచ్చింది. బాలకృష్ణ సినీ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన చిత్రంగా వీరసింహారెడ్డి నిలిచింది. తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్ర అభినయంతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. లాంగ్ రన్లో బ్రేక్ ఇవన్నీ సాధించి ఈ చిత్రం లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది.